Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదంతో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధానపరమైన నిర్ణయం ఎన్నికల్లో ఒక సంస్కరణగా ప్రభుత్వం భావించడం జరిగింది. గతంలో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ 5 సంవత్సరాల పాటు ఉండే విధంగా ఉండేది. దాన్ని 5 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలు కుదిస్తూ ఒక నిర్ణయం, దానితో పాటుగా ఇంతకుముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులని నియమించేటటువంటి సాంప్రదాయం రూలు ఉండేది. దానికి భిన్నంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కాకుండా న్యాయమూర్తులుగా ఉండి రిటైర్ అయినటువంటి వ్యక్తుల్ని ఈ ఎలక్షన్ కమిషన్లో సభ్యులుగా వేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ని వేయటం ద్వారా కొంత వ్యవస్థకి నష్టం జరగవచ్చునని అనుమానం, ఎందుకంటే వారు వివిధ హోదాల్లో ముఖ్యమంత్రుల దగ్గర లేకపోతే మంత్రుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలకు దగ్గరగా పనిచేస్తారు కాబట్టి వారికన్నా కూడా న్యాయమూర్తులుగా చేసిన వారు, న్యాయకోవుదులుగా ఉన్నవారు ఈ కమిషన్ చైర్మన్స్గా ఉంటే మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ 2 నిర్ణయాలు తీసుకొని అమలు చేసే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది సంస్కరణలో ఒక భాగంగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇది ఒక విధంగా వ్యవస్థని మరింత పటిష్టంగా చేయటానికి, నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి, ఎన్నికల నిర్వహణలో చక్కని పటిష్టతని రుజువుగా ఉండే విధంగానూ ప్రవర్తించడానికి అనుకూలించేటటువంటి నిర్ణయాలుగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. చాలామంది మేధావులు కూడా హర్షిస్తున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో చాలామంది ముఖ్యంగా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొన్న ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని పరాభవాన్ని ఎదుర్కొన్నటువంటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు అనేక విమర్శలు దీని మీద చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి, విమర్శలు చేసేవారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఈ రోజున 3 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ ఆటోమేటిక్గా తాను తప్పుకుంటే కొత్త వారిని, ఒక జస్టిస్ని, రిటైర్డ్ జడ్జిని నియమించడం కూడా జరిగింది. వారు జస్టిస్ వి కనగరాజు గారు. వారు సేవలు గతంలో అందించినటువంటి విధానాన్ని కానీ, వారు జడ్జిగా పనిచేసినప్పుడు వారు డెలివరీ చేసిన జడ్జిమెంట్స్ కానివ్వండి, అవన్నీ ఒకసారి చూసినప్పుడు చాలామందికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వీరు కనకరాజు గారు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. వారు 75 సంవత్సరాల వయసు కలిగిన వారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు మెడ్రాసులో సేలం అనేటువంటి ప్రాంతంలో పుట్టి బాగా చదువుకొని మద్రాసులో, ఆయన మెడ్రాస్ యూనివర్సిటీలో 1972 సంవత్సరంలో లా గ్రాడ్యుయేట్ చేసి లా డిగ్రీ పొంది 73లో ఆయన మెడ్రాస్ హైకోర్టులో న్యాయవాది వృత్తిని చేపట్టారు. సుమారుగా 24 సంవత్సరాల పాటు మెడ్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాదిగా పనిచేసినప్పుడు
ఆయన అనేకమైనటువంటి కేసులు వాదించి గెలిచినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. వారు 1997లో వారిని హైకోర్టు జడ్జిగా వారిని నియమించడం జరిగింది. వారు 9 సంవత్సరాల పాటు హైకోర్టు జడ్జిగా మెడ్రాసులో పనిచేశారు. ఈ 9 సంవత్సరాల్లో ఆయన డెలివరీ చేసినటువంటి అమోఘమైన జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ సుమారుగా 69,000 జడ్జిమెంట్స్ కానీ లేకపోతే మన ఆర్డర్స్ కానీ ఆయన డెలివరీ చేశారు. చాలా సమర్థవంతంగా ఆయన డెలివరీ చేసినటువంటి అనేకమైనటువంటి జడ్జిమెంట్స్ లా జనరల్స్లో ప్రచురితమయ్యాయి. చాలా జడ్జెస్ చాలామంది డెలివరీ చేస్తారు కానీ కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ మాత్రమే అవి అన్ని హైకోర్టులు లేదా దేశంలో ఉన్నటువంటి కోర్టులకి ఒక దిక్సూచిలాగా ఉండే విధంగా ఈ లా జనరల్స్లో వాటిని ప్రకటిస్తారు. అలా మరి ఈ కనకరాజు గారు జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి సుమారుగా 69,000 జడ్జిమెంట్స్లో 1,010 జడ్జిమెంట్స్ని వివిధ జనరల్స్లో ఆల్ ఇండియన్ రిపోర్ట్స్లోను క్రిమినల్ లా జనరల్స్లోను అలాగే వేరియస్ లీడింగ్ జనరల్స్లో కూడా వాటిని ప్రచురించారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా ఎమినెంట్ జడ్జిగా న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి కనకరాజు గారు. చాలా ఊరినే సామాన్యమైనటువంటి జడ్జి కాదు వారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే ఆయన న్యాయ కోవిదుడు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఈ రోజున స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఈ ప్రభుత్వం నిర్ణయించింది, నియమించింది గవర్నర్ గారి ఆమోదం మేరకు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పాలి. ఆయన ఏదో పెద్ద ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఒక దళిత కుటుంబంలో పెట్టి దినదిన ప్రవర్ధమానంగా ఎదిగినటువంటి వ్యక్తి, ఒక హైకోర్టు జడ్జిగా 9 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రోజున ఢిల్లీలో సీనియర్ న్యాయవాదిగా పనిచేసి అనేకమైన కీలకమైన కేసుల్లో ఢిల్లీ హైకోర్టులో ఆయన ఆర్గ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి ఒక పవిత్రమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఒక న్యాయ కోవిదుణ్ణి, దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఎలక్షన్ కమిషన్ స్థానంలో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి స్థానంలో వారిని కూర్చోబెట్టడం జరిగింది. దీన్ని విమర్శ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, విమర్శ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారందరూ కూడా విమర్శ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేసి మీరు చేయండి మీరు చేయండి అంటే వారి చేత కూడా విమర్శలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న చిన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఇవాళ దీన్ని కామెంట్ చేస్తున్నాను, నేను మనవి చేస్తున్నాను. ఏ చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. క్వారంటైన్లో ఉన్న మిమ్మల్ని, హైదరాబాద్ నివాసంలో ఉన్న మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏ దళితుడు న్యాయకోవిదుడు ఈ స్థానానికి పనికిరాడేనా మీ అభిప్రాయం? కేవలం మీరు నియమించబడినటువంటి నిమ్మగడ్డవారు మాత్రమే పనికొస్తారేనా మీ అభిప్రాయం అని అడుగుతా ఉన్నా. ఒక వ్యవస్థని పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఏ రకమైనటువంటి పక్షపాత ధోరణి లేనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తిని తమిళనాడు నుంచి తీసుకొచ్చి మేము నియమిస్తే ఆహా, మాకు ఆయన వద్దు, ఆ దళితుడు వద్దు, మాకు మా నిమ్మగడ్డ వారే కావాలి, మేము నియమించిన ఆయనే కావాలి, నా టైంలో ఎవరినైతే నియమించానో ఆయనే కొనసాగాలి, ఇటువంటి మాట మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వ్యవస్థల మీద మీకు గౌరవం లేదు, వ్యవస్థల్లో ఉండే వ్యక్తుల మీద మీకు గౌరవం. నిమ్మగడ్డ వారు కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ఆలోచన కాదనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం వచ్చేస్తున్నాం. ఒక సామాజికమైన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏ నిర్ణయం? ఆయన నియమించాలనే నిర్ణయం. 1-3 సంవత్సరాలు తగ్గించటం, ఒక రిటైర్డ్ జడ్జిని వేయటం అనేది ఒక సంస్కరణ. ఈ సంస్కరించాలి. ఒక వ్యవస్థ భ్రష్టు పట్టకూడదు, ఒక వ్యవస్థ న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మేము ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరి మీదండి మాకు ప్రతీకారం? మీ మీద ప్రతీకారమా? చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ప్రతీకారమా? మీ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన కర్మ మాకేం పట్టింది?
మీరు 23 సీట్లకు పరిమితమైపోయి మీ దగ్గర ఎమ్మెల్యే లేకోకుండా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మీ మీద మేము ప్రతీకారం తీర్చుకోవాలా? లేదు, నిమ్మగడ్డ రమేష్ గారి మీద ప్రతీకారం ఎందుకు తీర్చుకోవాలి? మీ మనిషిని తీర్చుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి లెటర్ కూడా రాశారు, దీన్ని అసలు సహించడానికి వీల్లేదనే పద్ధతుల్లో. అంతేకాదు, భూమి ఆకాశాన్ని ఏకం చేసేస్తున్నారు. యాక్ట్ కుదరదు, ఈ దళితులు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఈ న్యాయ కోదైన రావడానికి వీల్లేదు, మా నిమ్మగడ్డ వారే కావాలి మాకు అనేటువంటి పద్ధతుల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ చెలరేగిపోతున్నారే, ఈ వ్యవస్థని నాశనం చేయాలనే దృక్పథంతో మీరు పనిచేస్తున్నారే. నేను అడుగుతా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలంట, రాష్ట్రపతి గారు ఇంటర్ఫీర్ కావాలట, అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తారట, గందరగోళం చేసేస్తున్నారు. కోతిపుండు బ్రహ్మ రాక్షసిలాగా ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, చూపించేటటువంటి మీకు మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇది ధర్మం కాదని మనం చేస్తున్నాం.